భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ మేరకు అశ్వారావుపేట ఫ్యాక్టరీలో 30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను పరిశీలించారు. రాబోయే 4 నెలల్లో పనులు పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. రాబోయే రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామన్నారు. ఇదే విధంగా పామాయిల్ క్రూడ్ తీసిన అనంతరం వ్యర్థాల వినియోగంపై వచ్చే ఆదాయం కూడా రైతులకే అందే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తర్వాత సుమారు 2.5 కోట్లు మనం పవర్ ఛార్జెస్ కట్టాల్సి వస్తూ ఉంది ఫ్యాక్టరీకి సంబంధించి. అందుకని 30 కోట్లతోటి అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ శక్తి వచ్చేదానికి మన యొక్క ముడి సరుకుతోటే ఇక్కడ పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది రేపు రాబోయే 30 టన్స్ ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే వాడుకునేదానికి అవకాశం ఉంది. అందుకనే మనకి జెన్కో ట్రాన్స్కో పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత పవర్తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు. అది మే నెల కల్లా పూర్తయ్యి ఈ సీజన్లోనే మనకి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అధికారుల్ని అదేవిధంగా ఏజెన్సీని కోరేది ఏంటంటే అనుకున్న టైంలో పూర్తి చేసుకుంటే మీకు మంచిది, రైతులకి మంచిది. దానివల్ల ఈ ఫ్యాక్టరీ కూడా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికి 60 టన్నులు చేశాం. భవిష్యత్తులో ఇంకా అవసరం అనుకుంటే పొడి భూముల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఇంకా వేరే రైతులు కానీ ఇంకా ఒక 5-10 వేల ఎకరాలు కానీ వస్తే ఈ మండలానికి సంబంధించి మనం ఇంకో 30 టన్స్ కట్టుకుందామని చెప్పి దానికి సరిపోని పవర్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. దాన్ని ఈ సంవత్సరం మే జూన్ కల్లా పూర్తి చేయమని చెప్పి అధికారుల్ని అదేవిధంగా యంత్రాంగాన్ని ఏజెన్సీని కూడా కోరుతా ఉన్నాం. ఇది రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతం మనం హార్టికల్చర్ హబ్గా కాలేజీని కూడా పెట్టుకున్నాం. ఆ కాలేజీని కూడా అగ్రికల్చర్ కాలేజీని హార్టికల్చర్ మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పి ఆ రోజు నేను అనుకొని పెట్టాను. కొద్ది రోజుల్లో బీసీ గారిని కూడా రమ్మని కొత్త బీసీ గారు అపాయింట్ అయిన తర్వాత కాలేజీకి కూడా వచ్చి ఈ ప్రాంతం హార్టికల్చర్ హబ్గా ఎందుకంటే